హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో నేను మీతో చాలా అంటే చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. వీడియోని ఫార్వర్డ్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. చాలా విషయాలు షేర్ చేయాలి. సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఇడ్లీ చేశానండి. అయితే ఇడ్లీకి చట్నీ చేయాలి కదా అని చెప్పేసి నేను నిన్న నైటే ఇడ్లీ పిండి పెట్టేటప్పుడే నేను ఏమనుకున్నానంటే, ఇంకా నైట్ డిన్నర్కి మనము టమాటా చట్నీ చేస్తే అది నైట్కి యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీకి కూడా చట్నీలాగా యూజ్ అవుతుందని నిన్ననే నేను చట్నీ చేశాను. అది ఇంకా ఈరోజు ఇడ్లీకి కూడా వచ్చిందనమాట. ఇంకా బాగుంటుంది కదా అని. సో మన ఛానల్లో ఉన్న లేడీస్ సిస్టర్స్, మీరు ఒకసారి ఇలా ఆలోచించి చూడండి. ఎప్పుడైనా ఇడ్లీ చేస్తాం అనుకున్నప్పుడు ఆ ముందు రోజు నైటే చట్నీ చేసుకుంటే ఆ రోజు నైట్ డిన్నర్కి అయిపోతుంది, అండ్ నెక్స్ట్ డే ఇడ్లీకి కూడా చట్నీ అయిపోతుంది. సో మార్నింగే ఇడ్లీ చేసి చట్నీ చేసి పిల్లలకు పాలు దాయించి చాకోస్ తినిపించి టిఫిన్ తినిపించేసి ఇంకా ఇవన్నీ చేసి బాక్స్ కట్టి పంపించాలంటే టైం సరిపోదు కదండి మనకి. సో ఒకసారి ఇలా ఆలోచించి చూడండి. నేనైతే ఇంకా ఇది ఇట్లా చేస్తాను అన్నమాట. నేను అయితే వర్షం పడుతుందండి, అసలు ఇక్కడ తుప్పర్ వర్షం అయితే పడుతుంది, కానీ పైన బట్టలు ఆరేయాలంటే భయమవుతుంది. ఇంకా చెమ్మకి ఆరట్లేవు కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లో ఆరేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఫ్యాన్ వేసి పెడదాము అని. ఇంకా నేనైతే మా వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయాక స్నానం చేసి పూజ చేసుకొని నేనైతే టిఫిన్ చేస్తున్నానండి. ఇంకా పైన బట్టలు ఆరేసిరా, పైన ఆరేయాలా మరి ఇంట్లోనే ఆరేసుకోవాలా అదే ఆలోచిస్తున్నాను. ఇంకా బెటర్ ఇంట్లోనే ఆరేసుకుంటా, మళ్ళీ పైనకి వెళ్ళి తీసుకురావడం ఇదంతా ఉండదు చికాకు. అయితే ఈరోజైతే నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదండి ఒక ఆనందము, ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, అండ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ అయిపోయాక మనకు ఛానల్లో డబ్బులు రావాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో నాకైతే మన ఛానల్ ఇక్కడ వరకు వస్తుందన్న అసలు ఇంత ఆలోచన కూడా లేదండి. సో మొత్తానికైతే ఇదంతా కేవలం మీ వల్లనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. చెప్తున్నా కదా మీకు అసలు ఎంత రుణపడి ఉంటానంటే అంత రుణపడి ఉంటాను. కేవలం మీ వల్లనే మన ఛానల్ ఇంత ముందుకు వచ్చింది. అంటే ఈ 3000 అనేది చాలా తక్కువ నెంబరే కావచ్చు, కానీ నాకు మాత్రం ఈ 3000 అనే నెంబర్ చాలా ఎక్కువ. ఒకప్పుడు 300 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదని బాధపడ్డప్పుడు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ నన్ను చూశారు. ఇప్పుడు అదే 300 పక్కన ఇంకొక 0 యాడ్ అయింది. చెప్పాలంటే 3300 అంటే 3400 ఆ దగ్గరలో ఉన్నాం మనము. సో అట్లీస్ట్ అండి, ఇగో మీరు ఛానల్ చూసేటప్పుడు ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇలా కష్టపడుతుంటే మీరు వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేసేదల్లా ఒకటేనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ చాలా అంటే చాలా కష్టపడతారు, చూస్తున్నారు కదా. నేననే కాదండి, ఇప్పుడు మీరు కూడా మీరు ఎంతగానో కష్టపడతారండి. నేను కష్టపడుతున్నా కాబట్టి ఆ కష్టం ఏంటనేది ఒక హౌస్ వైఫ్గా నేను అర్థం చేసుకోగలను. సో ఇట్లా ఛానల్ పెట్టి ముందుకొచ్చిన హౌస్ వైఫ్స్కి మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ వాళ్ళు ఎప్పుడైనా లైవ్లోకి వచ్చినప్పుడు అంత ఇర్రెస్పెక్టివ్గా మాటలు మాట్లాడడం, వాళ్ళని బాధ పెట్టడం అలా చేయొద్దండి. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకంటూ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ మాటలు ఇంకా వాళ్ళు తిట్టుకున్నారంటే ఇంకా ఘోరంగా తిడతారు మరి. అందుకనే చెప్తున్నానండి, మీరు ఆడవాళ్ళకి ఉంటుందండి సొసైటీలో ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించరు. సరే ఇంక ఎట్లనో అట్లా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని మా కళ్ళ మీద మేము నిలబడతామని ఇట్లా సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మీరు ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఆయంత ఆదాయం అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఒక్క ఆశ కూడా చచ్చిపోతుందండి. నిన్న నేను ఇనిషియేటివ్ తీసుకొని లైవ్లోకి వస్తే ఏంటండి ఆ కామెంట్స్ ఎలా ఉంటుంది చెప్పండి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారండి, అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. అసలు అట్లాంటి కామెంట్స్ నేను చెప్పలేకుండా ఉన్నాను. కానీ ఇంకా అట్లాంటి నెగిటివిటీ గురించి ఛానల్లో మన వీడియోలో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే దానికంటే ముందు మన ఛానల్లో నాకైతే 99.99% అంతా పాజిటివ్గానే ఉంటుందండి. మన ఛానల్లో ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంత మంచి వాళ్ళు, అంత వెల్ విషెస్, నాకు అంత సపోర్ట్ చేస్తారు. నిజంగా దానికి నేను మీకే రుణపడి ఉంటాను. దేవుడు అనే కంటే ముందు మిమ్మల్ని, మీరే నా దేవుళ్ళు. సో మీకే రుణపడి ఉంటానండి నేను, అంత మంచి వెల్ విషెస్ అన్నమాట. మీరు నాకు ఫస్ట్లో 1 lakh వ్యూస్ వచ్చినప్పుడు నేను ఒక ఛానల్ మన ఛానల్లోనే పెట్టానండి. 1 lakh వ్యూస్ వచ్చినప్పుడు నేను ఎంత సంతోషించానో దానికి 5 రెట్లు అండి ఇప్పుడు. అంటే నా సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే 5 లక్షల వ్యూస్ అనేది మన ఛానల్ క్రాస్ చేసిందండి. నిజంగా అసలు నేనైతే రోజు చూస్తానమాట. 3 లక్షలు ఒకసారి ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే రీచ్ అయిందండి. 1 lakh 3 lakhకి చాలా తక్కువ టైం పట్టింది. 3 lakhకి 5 lakhs కూడా అంటే మరీ ఎక్కువ టైం కాదు మరి తక్కువ టైం కాదు. కాకపోతే 1 lakh వ్యూస్ రావడం
అవడానికి నాకు 2.5 ఇయర్స్ పడితే, ఈ మిగతా ఈ 4-5 మంత్స్లో నాకు మిగతా 4 లాక్స్ వ్యూస్ అయితే వచ్చాయండి. ఇంతకుముందు వ్యూస్ బేస్ చేసుకొని మానిటైజేషన్ అయ్యేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అట్లా వ్యూస్ బేస్ చేసుకొని మానిటైజేషన్ అవ్వడము, శాలరీ క్రెడిట్ చేయడము అని అనుకుంటే మన ఛానల్కి కూడా బాగానే వచ్చాయి. కానీ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి కదా. కాకపోతే ఒకటి చెప్తున్నానండి, అసలు యూట్యూబ్లో వ్యూస్ మీదనే ఆధారపడి ఉంటుంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత. నిన్న చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసలు మీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, ఎంత మంచి వాళ్ళండి మీరు. అసలు సిస్టర్స్ బ్రదర్స్ అయితే గుర్తు పెట్టుకొని మరి, అక్క మన ఛానల్లో వీడియోస్కి మధ్యలో 2 యాడ్స్ వస్తున్నాయి, 2 యాడ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉందని వాళ్ళు చెప్తుంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో మీకు మాటల్లో చెప్పలేనండి. చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళకి ఎంత కమెంట్ చేసినా కొంతమంది జస్ట్ లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, అంటే జస్ట్ హార్ట్ సింబల్ ఇస్తారు కదండి, లైక్ హార్ట్ ఇస్తారు. సో నేనేంటంటే ప్రతి ఒక్క కామెంట్ని ఎంత బాగా చదువుతానంటే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని నేను చదువుతాను. కొంతమంది చదవకుండానే లైక్ చేస్తారు కామెంట్ని, కానీ నేను అట్లా కాదు, టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు నా కోసం టైం స్పెండ్ చేసి వీడియో చూసినప్పుడు అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్ అనేది నేను చూపించకపోతే ఎందుకండి. సో పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి వాళ్ళ సబ్స్క్రైబర్స్ గుర్తుంటారో లేరో నాకు తెలియదు, కానీ నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు చాలా వాల్యుబుల్, అండ్ మీ ప్రతి ఒక్కరి పేరు నాకు గుర్తున్నదండి. మీ అందరికీ నిజంగా చెప్తున్నాను కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్కి ఈ మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వడానికి కారణం మీరే. సో ఇదంతా ఇంత టైం తీసుకొని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నా హ్యాపీనెస్. అయితే ఈ హ్యాపీనెస్ అయితే మా మదర్ అన్నారు, అందుకే నేను పొద్దున్నే వీడియో కాల్ మాట్లాడాను అనమాట మా అమ్మతోటి. అంటే రోజు టాబ్లెట్లు వేసుకోవాలని మా అమ్మని అడగాలి, అలాగే డాక్టర్ కూడా డైలీ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తున్నారు మోకాళ్ళ నొప్పులు అలా పోవడానికి. డైలీ చెప్తుంటాను, వాళ్ళు వినరు. కనీసం ఇట్లా ప్రతిసారి వీడియో కాల్ చేసి నువ్వు చెయ్యి, నా ముందు నువ్వు చెయ్యి మమ్మీ అని చెప్తూ ఉంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది మా అమ్మ. అయితే నేను ఇక మా అమ్మ ఏమనుకున్నారంటే, నేను ఈ శారీ కట్టుకున్నది 5 లాక్ వ్యూస్ వచ్చిన సందర్భంగా కట్టుకున్నానేమో అనుకున్నారు. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ ఈ శారీ వచ్చేసి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ తీసుకుందనమాట. అయితే ఊహించుకోండి, నా 9th క్లాస్ అంటే నా 10th క్లాస్ 2007 బ్యాచ్ అండి నేను. అంటే ఇక నా 9th క్లాస్ అంటే ఇనిషియల్, అంటే స్టార్టింగ్ 9th క్లాస్ అంటే 2005లో మా అమ్మ తీసుకున్న శారీ ఇది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిందనమాట, దాదాపు 18 ఇయర్స్ అయింది శారీ తీసుకొని. కానీ చూడండి ఎంత బాగుందో శారీ. కానీ ఇప్పుడు ఎవరన్నా 18 సంవత్సరాలు అయింది చీర తీసుకొని అని అంటే ఎవరన్నా నమ్ముతారా? 2-3 ఏళ్ల క్రితం తీసుకున్న శారీసే పడేస్తూ ఉంటారు కదా. సో నాకు అట్లా కాదండి, కొన్ని నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. పెళ్ళైన తర్వాత బ్లాక్ కలర్ ఉమెన్ కట్టుకోవాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, కానీ నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. నాకు స్కూల్, ఇంటర్, బీటెక్ ఈ టైం వరకు నాకు మోస్ట్లీ అన్ని బ్లాక్ కలర్ డ్రెస్సెసే ఉండేవి. బ్లాక్, పర్పుల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఈ శారీ అయితే మా అమ్మ అట్లా అనుండే, ఏ మమ్మీ మర్చిపోయినావా ఈ శారీ, నీకు గుర్తు లేదా, నీ దగ్గర నుంచే నేను తెచ్చుకున్నా కదా అని అంటే, అవును కదా 18 ఏళ్ళు అయింది కదా బిడ్డ, బాగానే ఉన్నది నీ దగ్గర, నాకు అసలు గుర్తు కూడా లేదని మా అమ్మ కూడా అదే అంటుండే ఇప్పుడు. సో అట్లా అనమాట. అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. అయితే ఈ బ్లౌజ్ అనేది ఇది చాలామందికి హౌస్ వేర్స్కి యూజ్ అవుతుంది, అందుకే నేను మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. అయితే ఈ కొన్నిసార్లు ఏంటిదంటే దేవుడు నాకు నిజంగానే నాకు అన్ని ముందే చూపిస్తాడు, నేను అనుకునేటి మనసులో ఏదైతే అనుకుంటానో అది నాకు ముందే దర్శనం ఇస్తుందండి. అందుకనే మా ఇంట్లో వాళ్ళు కూడా బలంగా నమ్ముతారు, నువ్వు ఏదన్నా గట్టిగా కూర్చుంటే అది ఖచ్చితంగా నీకు వస్తుంది జాబ్ కానీ ఏదైనా అని అంటారు. సో అది నిజమే కావచ్చు, చూడాలి మనకి ఏం జాబ్ రాసి పెట్టుంటాడు. అయితే నేను శ్రావణ మాసం అప్పుడు మా హస్బెండ్ నాకు కొన్ని శారీస్ కొన్నారని చెప్పాను కదండి. సో వాటిని రీసెంట్గా కూడా నేను చూపించాను, నా శారీస్ ఇవి అని చెప్పేసి. ఇంటి నుంచి వచ్చేటప్పుడు వీటికి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నానని చెప్పాను కదండి. సో ఆ టైంలోనే శ్రావణ మాసంలోనే నేను అంటే మనము వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అందరినీ వాయినలు ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసెస్ ఇస్తాం కదా, సో అప్పుడు తెచ్చుకున్నప్పుడు నాకు అక్కడ కొన్ని మంచి బ్లౌజ్ పీసెస్ నచ్చినాయి అనమాట కొన్ని. సో అందులో నేను ఒక 4 తీసుకున్నాను అనమాట. రెగ్యులర్గా ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్లో మన ఛానల్లో వీడియోస్లో శారీస్ కట్టుకుంటున్నాను కదా అని, మ్యాచింగ్ ఉండాలి కొన్నిటికన్నా, కొన్ని యూనిక్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని డిజైనర్ అట్లాంటివి తీసుకున్నాను అనమాట. 150, 180, 200 ఆ రేంజ్లోనే, తక్కువ రేంజ్లోనే తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్. సో అందులో బ్లౌజ్ ఇది ఒకటి, నేను ఇది రీసెంట్గా కూడా నేను మీకు వీడియోలో చూపించాను కదండి బ్లౌజ్. అయితే నేనేమనుకున్నానంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అది 1800 ఏమో అయిందండి, అది ఇక్కడ హైదరాబాద్లో కుట్టించుకుంటే ఖచ్చితంగా 3000 అయ్యేది. కానీ మా ఊర్లో నేను స్టిచ్ చేయించుకుంటే నాకు 1500 ఏమో డిజైన్కి తీసుకున్నారు, కుట్టినందుకు 300 తీసుకున్నారనమాట. సో మొత్తానికి 1800 అయింది. సో నేనేమనుకున్నానంటే ఈ వైట్ బ్లౌజ్ మా అమ్మకి ఏం చెప్పానంటే, ఇది సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉంది కదా మమ్మీ, దీని మీద నేను ఏదన్నా స్టిచ్చింగ్ కానీ అట్లాంటిది వేయించుకుంటాను నేను, బాగుంటుంది అని చెప్పేసి నేను మా అమ్మని అడిగిండే. అయితే చేసుకో బిడ్డ, నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేసుకుంటావు ఖచ్చితంగా, కాకపోతే కొంచెం హెల్త్ చూసుకొని చేసుకో అని మా అమ్మ ఎప్పుడు ఒక 4 మంత్స్ బ్యాక్ ఏమో చెప్పారండి. ఎప్పుడు
ఆగస్ట్లో అనుకుంటా, ఆగస్ట్లోనే కదండి మనకు వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ వచ్చింది రాఖీ టైంలో. సో మా అమ్మ అనుండే అట్లా అనుకున్నాను, కానీ ఇంకా తర్వాత అసలు కుదరలేదు. పండగలు ఇవన్నీ రావడం, పిల్లలకి హెల్త్ బాగుండకపోవడం, వాళ్ళకి ఎగ్జామ్స్, ఇంకా ఊర్లు తిరగడంతో సరిపోయి నేను అదే నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఒకసారి ఎప్పుడో నేను ఇట్లనే డిజైన్ వేసుకుందాం మంచిది, దీని మీద ఎలాంటి డిజైన్ వేసుకోవాలి, మిర్రర్ వర్క్ వేసుకుంటే బాగుంటుందా, ఇంకేమన్నా వేసుకుంటే బాగుంటుంది అని ఇట్లా వెతికినప్పుడు, మనం ఏంటిదంటే యూట్యూబ్లో మనం ఎలాంటి వీడియోస్ అయితే సెర్చ్ చేస్తామో మనకు సజెషన్స్లో కూడా అలాంటి వీడియోసే ఇస్తుంది యూట్యూబ్. అది యూట్యూబ్లో ఇన్బిల్ట్ అల్గారిథం అనమాట అది. సో వెతుకుతున్నప్పుడు నాకు ఒక ఛానల్ అయితే వచ్చిందండి సజెషన్స్లోకి. అది ఎవరంటే, నేను నార్మల్గా చూసినప్పుడు నేను ఎక్కడో చూసినట్టుందే ఎక్కడో చూసినట్టుందే అని అనుకున్నాను, కానీ ఇంకా కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు అర్థమైంది, ఆహా ఇమ మా ఊరే మైబ్బాదామనే అందుకనే ఎక్కడో చూసినట్టుంది అని అనుకున్నా. సో ఇంకా తను కూడా సేమ్ ఇలాంటి బ్లౌజ్ మీదనే మిర్రర్ వర్క్ చేసిండే. సో ఇంకా నేను అది నేను ఏదైతే అనుకున్నానో నాకు అది అక్కడ కనబడేసరికి నిజంగా ఇంకా తనతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను తన ఛానల్ వచ్చేసి అరుణ కిడ్స్ అండ్ కిచెన్ అండి, ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయన్నా ఖచ్చితంగా, ఇప్పుడు కొన్ని ఇన్లాస్ ఫంక్షన్స్ అట్లాంటి వాటిలో ఖచ్చితంగా మనం కొంచెం గ్రాండ్గా కనబడాలని అనుకుంటాం, వాళ్ళు కూడా కొంచెం మంచి శారీస్ కట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ప్రతిసారి మగ్గం వర్క్, ఒకవేళ వాళ్ళు అన్నారని మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ అట్లాంటివి చేయించుకున్నాం అనుకుంటావు, చూసినవా గనిగని వేలు పెట్టి గుట్టించుకుందని అంటారు. సో మనం ఏంటంటే కొన్ని సామాగ్రి తెచ్చుకొని పెళ్ళి ఒక రెండు మూడు వారాల ముందు ఉన్నదని మనకు ఒకవేళ తెలిస్తే డైలీ కొంచెం కొంచెం కుట్టుకున్నా కూడా మన బ్లౌజెస్ మనం కుట్టుకోవచ్చండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. తను కూడా తన హ్యాండ్ వర్క్ తోటే, ఈవెన్ మగ్గం వర్క్ కూడా కాదు, అట్లాంటి బ్లౌజెస్ తన ఇంట్లో ఖాళీ కూర్చునే టైంలో అది అలా స్టార్ట్ చేశారంట తను. నాకు చాలా నచ్చింది ఆ ఛానల్లో, ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ప్రమోటింగ్ అయితే కాదండి, జస్ట్ మన హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుందని చెప్పాను. ఈ బ్లౌజ్ ఉంది కదా, నేను ఈ బ్లౌజ్కి కూడా కుదిరితే నేను మిర్రర్ వర్క్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సిల్వర్ దానికి బాగుంటుందండి. సో నేను అది చేశాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నాం కదా, ఇప్పుడైతే అంత టైం లేదు నాకు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అయితే పరిచయం చేయాలండి. పరిచయం అంటే ఫేస్ టు ఫేస్ పరిచయం అయితే ఇప్పుడు కాదు, ఖచ్చితంగా తనని పరిచయం చేయాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఎవరంటే మన ఛానల్ ద్వారానే, అంటే నాకు సబ్స్క్రైబరే. ఎలా అంటే నేను ఆ విషయం ఎట్లా తెలిసిందంటే నాకు మన, అంటే నేను ఏదైతే లా ఎక్సలెన్స్ కోచింగ్ తీసుకున్నానో సో తను కూడా అలానే తీసుకున్నారు. సో ఇట్లానే మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని షేర్ చేసేటప్పుడు తనకు కూడా షేర్ చేశాను. ఇంకా తనకు నాన్న అలా పరిచయం ఏర్పడింది, తన సిస్టరు. అయితే ఇంకా తను నేను ఇద్దరం నార్మల్గా ఎగ్జామ్ ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ తర్వాత నుంచి కొంచెం క్లోజ్ అయ్యాము. ఇంకా తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఇద్దరం కలిసే చదివాము. ఈవెన్ ఏంటిది మొన్న రాసిన గ్రూప్ 1కి ప్లస్ గ్రూప్ 4కి ఇద్దరం కలిసి టెస్ట్ సిరీస్ తీసుకున్నాము అనుకుని షేర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇద్దరం కలిసి చదివాము అనమాట. సో తను నాకంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కూడా రాసుండే కెమిస్ట్రీ బేస్డ్ మీద. సో తను వచ్చేసి ఏంటిదంటే, నేను చెప్తున్నాను కదండి తన నేమ్ కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి అందరూ. నెక్స్ట్ యూపీఎస్సీ 2024లో ఖచ్చితంగా తను 2-డిజిట్ ర్యాంక్ అయితే ఖచ్చితంగా కొడతదండి. నేను తనని ఇంటర్వ్యూ కూడా చేసి చూపిస్తాను ఖచ్చితంగా. నాకైతే అంత నమ్మకం వచ్చింది తన మీద. నాకు అట్లా కానీ ఎవరి మీద నన్ను నమ్మకం వచ్చిందంటే ఖచ్చితంగా గైడ్ చేస్తానండి వాళ్ళని, తనని పర్సనల్గా ప్రతిరోజు, అంటే రోజు వారం ఇట్లా ప్రతిరోజు తనని గైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ తనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేపించాను. తనది కూడా ఆంథ్రపాలజీ అనమాట ఆప్షనల్. సో నాది కూడా అదే కాబట్టి ఖచ్చితంగా తనని నేను ఆప్షనల్గా కూడా గైడ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, నిజంగా మీరు కానీ యూపీఎస్సీలో స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవుతున్నారంటే మీరు నాకు పెట్టే కమెంట్స్లో నేను మీ కన్సిస్టెన్సీని ఈజీగా కనిపెట్టేస్తానండి. మరి తన మీద నాకు అంత నమ్మకం ఎట్లా కుదిరింది అని అంటే, ఈ 1 ఇయర్ జర్నీలో నేను తనని దగ్గర నుండి చూశాను. తన మార్క్స్ కానీ తను నాతో మాట్లాడే విధానం కానీ, అంటే తెలిసిపోతుందండి ఎవరు చదువుతారు ఎవరు చదవరు అని చెప్పేసి. 1 ఇయర్గా తనని చూస్తున్నాను కాబట్టి తన మీద నమ్మకం వచ్చింది. అండ్ తన మీద ఎలాంటి నమ్మకం అంటే, తనకు ఖచ్చితంగా ఈ గ్రూప్ 4 అయితే తనకు కంపల్సరీ వస్తుంది, అది మాత్రం నో డౌట్. అండ్ క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 కూడా తను ఒకసారి క్లియర్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేది ఉంటే తను అక్కడ కూడా క్లియర్ చేసేది. మోర్ దాన్ 70-80 మార్క్స్ కూడా వచ్చిండే తనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. అండ్ గ్రూప్ 4లో కూడా 176 ప్లస్ వచ్చిండే. సో తనకు గ్రూప్ 4 కూడా వస్తుందన్న నమ్మకం ఉంది. సో ఇలాంటి వాళ్ళని ఏంటిదంటే, వీళ్ళకు కావాల్సింది ఏం లేదండి, వాళ్ళు చదువుతారు, కాకపోతే వాళ్ళ కాన్స్టాంట్ మోటివేషన్ అనేది రావాలి. మన పేరెంట్స్ ఏం చేస్తారండి, నువ్వు చదువు అని అంటారు, కానీ వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్పే మోటివేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పేరెంట్స్ ఇచ్చే మోటివేషన్ నుంచి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నేనేంటంటే
పర్సనల్గా తనకు మోటివేషన్ అనేది ఉండి తనకు ఒక రైట్ పాత్లో గైడెన్స్ అనేది ఇస్తే ఖచ్చితంగా తను రీచ్ అవుతుంది తను అనుకున్న గోల్ని అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నేను తనకు కూడా చెప్పానమాట, యూఆర్ నాట్ ఫిట్ టు దీస్ గ్రూప్స్ అండ్ చిన్న చిన్న వాటికి నువ్వు ఫిట్ కాదమ్మా, నువ్వు యూపీఎస్సీకే ఫిట్ అవుతావు, ఖచ్చితంగా ఈసారి నువ్వు యూపీఎస్సీ క్లియర్ చేస్తావు అని చెప్పేసి తనకు ఎప్పుడైతే చెప్పానో తను ఆ రకంగా ఆలోచించడం స్టార్ట్ చేసింది అండ్ సివిల్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. సో మొత్తానికి అయితే నేను తనని గైడ్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అక్క వీ నీడ్ గైడెన్స్ ఫ్రమ్ యూ, మేము కూడా స్టార్ట్ చేస్తాం యూపీఎస్సీ, మేము కూడా 2024లో మమ్మల్ని మేము చూసుకోవాలనుకుంటున్నాము అంటే మీరు నేను చెప్పిందల్లా ఒకటేనండి, నేను ఇప్పటిదాకా నేను ఏం చెప్తున్నాను, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి అన్నాను. ఇప్పుడు గ్రూప్ టూ పడింది కాబట్టి సిన్సియర్గా గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏది ఉంటే దానికే ప్రిపేర్ అవుతారనమాట. సో నేనేమన్నాను, అట్లీస్ట్ మనము ఈ గ్రూప్ టూకి సంబంధించిన మనకు ఎకానమీ కానీ ఇలాంటి తెలంగాణ మూమెంట్ ఇలాంటివన్నీ కంప్లీట్ చేస్తే మనకు నెక్స్ట్ అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో మనం మిగతాదంతా యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి నేను అలా చెప్పానమాట. సో ఇదేమీ రెండు పడవల మీద రెండు కాళ్ళు వేయడం అనేది కాదండి. నిజంగా మీకు గైడెన్స్ కావాలంటే చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు వినండి, మీకు డైలీ టార్గెట్స్ ఇవ్వమంటే ఇస్తాను. బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్ ఓన్లీ నా వీడియోస్ అనేది ఉంటుందండి, ఇది మాత్రం షూర్. తనకు నేను ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి, ఎందుకంటే తన సిన్సియారిటీ కానీ తన కన్సిస్టెన్సీ కానీ నేను చూశాను కాబట్టి ఐ రియల్లీ ఫెల్ట్ దట్ షీ నీడ్స్ ఏ రైట్ పాత్, షీ నీడ్స్ ఏ గైడెన్స్ అని చెప్పేసి అనిపించింది. తనని మోటివేట్ చేస్తున్నాను, ఇదేం అబద్ధం కాదండి, నేను చెప్పాల్సిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఖచ్చితంగా చూపిస్తాను. తను మన ఛానల్లో చాలాసార్లు కమెంట్ కూడా చేసింది, ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ పెడతానే ఉంటుంది. సో మీలోనే ఉన్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తనే అనమాట మీకు ఏమంటారు ఫుల్ కాంపిటేటర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంతమంది వస్తారో మన ఛానల్లో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ కమెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.